ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల భారం అంతిమంగా పన్నుల రూపేణ ప్రజలపై పడుతోంది. లక్ష కోట్ల అప్పులు తెస్తున్న వైసీపీ సర్కార్ వాటిని ఆదాయం తెచ్చిపెట్టే పెట్టుబడుల కోసం ఉపయోగించడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం లేదు. పాత పథకాలకే పేర్లు అమలు తీరు మార్చి జనాల్ని ఉద్ధరిస్తున్నట్లు కలరింగిస్తూ బటన్ నొక్కుతున్నారు. బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు నిధులు దారి మళ్లిస్తున్నారని సర్పంచులు గగ్గోలు పడుతుండగా మరోవైపు అస్మదీయులైన కాంట్రాక్టర్లు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. జనాలకు మాత్రం బాధుడు బాధుడే మిగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను సహా రకరకాల పన్నులతో ప్రజలను అడ్డివీరుస్తున్నారు. సర్కారు అప్పుల భారం తీర్చడం కోసం పన్నులు కడుతూ ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. మద్యం భవిష్యత్ ఆదాయంపై అప్పులు తేవడానికి మద్యంపై ఏఆర్ఈటీ విధించి ఏడాదికి 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు వసూలు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్పై సేస్ పేరుతో ఏడాదికి 750 కోట్లు వసూలు చేస్తున్నారు. కర్ణాటక తమిళనాడులో కంటే ఏపీలో లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు 10 నుంచి 11 రూపాయలు అధికంగా ఉన్నాయి. గత 4 ఏళ్లలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. చెత్త పన్ను పేరిట ప్రజలపై ఏడాదికి 750 కోట్ల భారం మోపుతున్నారు. ఆస్తి పన్ను పెంపు ద్వారా ఏడాదికి 2,800 కోట్లకు పైగా వసూలు. గతంలో ఇంటి అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించేవారు. ఇప్పుడు ఇంటి విలువ, రిజిస్ట్రేషన్ విలువ, నిర్మాణం విలువపై పన్ను విధించేలా చట్ట సవరణ చేశారు. గతంలో ఇంటికి 600 పన్ను ఉంటే ఇప్పుడు 3,800కు పెరిగింది. తాగునీరు, డ్రైనేజీ ఛార్జీలను 200 నుంచి 300% పెంచారు. ఏటా 7% చొప్పున పెంచుతూ పోతున్నారు. భవన నిర్మాణ ఫీజులు, సదుపాయాల అభివృద్ధి ఛార్జీలు, ఆఖరికి మొక్కలు వేస్తే దాని చుట్టూ వేసే ట్రీ గార్డుల ఖర్చు కోసం ఫీజులు వసూలు చేస్తున్నారు. గత 4 ఏళ్లలో 3 సార్లు భూముల మార్కెట్ విలువ పెంచారు. దీంతో ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెరగనుంది. మరుగుదొడ్ల పన్ను కూడా వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు కూడా ఓటీఎన్స్ పేరుతో వసూలు. వాహనాల జీవిత పన్ను 3% పెంచి ప్రజలపై 400 కోట్ల భారం వేశారు. అలాగే రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నును 20% మేర పెంచి 250 కోట్ల భారం మోపారు. ప్రస్తుతం ప్రభుత్వ అప్పులు, అసలు, వడ్డీలు కలుపుని ఏడాదికి 55,000 60,000 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. మరో 2 ఏళ్లలో ఇది 100,000 కోట్లకు చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల 2 నెలల కాలంలో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ 4 ఏళ్లలో తెచ్చిన 100,000 కోట్ల అప్పుల లెక్కలేవి. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన అప్పుల వివరాలు, ఆయా కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టగలరా? ఈ 4 ఏళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెరిగాయా? కొత్తగా ఒక పరిశ్రమ అయినా వచ్చిందా? కొత్తగా ఒక ప్రాజెక్ట్ అయినా నిర్మించారా? శంకుస్థాపనలే తప్ప పూర్తయిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసుకొచ్చారు.